హాగాస్ మీరు చూస్తున్న ఛానల్ విహాన్ టైమ్స్ తెలుగు. వచ్చే ఏడాది నుండి డబుల్ డెక్కర్ బస్సులు టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు కొత్త బస్సులు సమకూరనున్నాయి. ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 అందుబాటులో రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే. వచ్చే ఏడాది అవన్నీ అద్దె ప్రాతిపదికన తీసుకున్నవే. ఇందులో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. వచ్చే నెల 21 వరకు టెండర్ దాఖలు చేయాలని సంస్థ అయితే సూచించింది. సొంతంగా కొనలేక మంత్రి కేటీఆర్ సూచనల మేరకు విశ్వనగర కీర్తి దిశగా ప్రజా రవాణా ఉండాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని టీఎస్ఆర్టీసీ భావించింది. గతంలో టెండర్లు సైతం పిలిచింది. అశోక్ లేలాండ్ సంస్థ ద్వారా కొనాలని నిర్ణయించిన తర్వాత ఆర్థిక వనరులు సమకూరక వెనక్కి తగ్గింది. ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర 2 కోట్లు పైగా ఉండడం, కేంద్రం రాయితీ 30 లక్షలకే పరిమితి కావడంతో నేరుగా కొనాలనే ఉద్దేశాన్ని విరమించుకుంది. 10 డబుల్ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నగరమంతా నడపనుండగా డబుల్ డెక్కర్ మాత్రం వంతెనలో ఆటంకం లేని మార్గాల్లో నడుస్తాయి. గాయస్ మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి హైదరాబాద్లో అయితే డబుల్ డెక్కర్ బస్సులు అయితే మాత్రం అందుబాటులోకి రావాలని చెప్పి అయితే ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. గాయస్ ఇదైతే మరి నా వీడియో. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.